జాతీయ రహదారిపై వాహనదారుల నిర్లక్ష్యం మితిమీరిన వేగం ముందు వాహనాన్ని దాటి వెళ్ళాలనే ఆత్రుతలో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజుకొట్టు జరుగుతూ జాతీయ రహదారి రక్తమొడుతోంది. ఇలాంటి సంఘటనలపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్న మా ప్రతినిధి. చూసుకుంటే మన రిమ్మనగోడ పరిధి గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో నిన్న రాత్రి సాయంత్రం జరిగిన ఏదైతే రోడ్డు ప్రమాదం ఉందో అనేక సార్లు ఈ రోడ్డు ప్రమాదం ఇక్కడ రిమ్మనగోడ శివార్లో కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏదైతే చూస్తున్నారో జరుగుతున్నాయి. చాలా వరకు ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే ఒకటి మీరు చూసిన విధంగా చూస్తే ఒక లారీ, ఒక ఇన్నోవా, తర్వాత అటువైపు చూస్తే ఒక బస్సు, దాని మీద జరిగిన విషయాలు. అయితే దీనికి కారణంగా రోడ్డుకు డివైడర్స్ లేనందువల్ల ఈ రాత్రి ప్రయాణాలు ఒక ముంగటికి చూసుకుంటే మనము అక్కడ ఒక కార్నర్ సైడ్లో లేక ఒక మలుపు స్పీడు అధిగమించి వాహనాలు రావడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీన్ని ఏదైతే ఉన్నదో వీళ్ళు పరిశీలించి ఆర్ఎన్డబ్ల్యూ వాళ్ళు, రోడ్డు భద్రత వాళ్ళు దీనికి సురక్షితంగా చేస్తే ఇది ఖచ్చితంగా రోడ్ల యాక్సిడెంట్ నివారణకు అవుతుందని కూడా మేము పర్యవేక్షణలో మేము చూసిన విధంగా అనుకుంటున్నాం. మీరు ఎవరినో మాట్లాడుకో, మీరు ఈ యాక్సిడెంట్లు మీకు అవుతుంటే మీరు ప్రజలకు ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది ఉంది. ఈ నుంచి మలుపు ఉంది, ప్లస్ ఈ రోడ్డు డివైడర్ సరిగా లేదు. ఈ రోడ్డు డివైడర్ ఇంతకుముందు చాలాసార్లు ఈ ఏరియాలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మాకు కూడా నిన్న చూసినాం, నిన్న యాక్సిడెంట్ వచ్చి చూసినాం. చాలా ఘోరమైన పరిస్థితి. 15 మంది దాకా చనిపోయారు. ఆ కాలేజ్ ఉన్న వాళ్ళు మొత్తం ఎక్కువ లేరు, చనిపోయారు. ఈ బస్సులు కూడా ఓవర్ స్పీడు చాలా వస్తున్నాయి. ఈ టర్నింగ్ దగ్గర మలుపు లేకుండా డివైడర్ పెట్టి ఇలా సీసీ కెమెరా కొంచెం పెడితే బాగుంటుంది. అంటే ఇంకా దీనికి నివారణకు మీరు ఏ విధంగా కృషి చేయాలి? గవర్నమెంట్ కానీ ఈ ఆర్ఎండబ్ల్యూ వాళ్ళు కానీ ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారు? ఈ రోడ్ డివైడర్ ఉంటాను, సైనర్ బోర్డ్స్ ఏం లేవండి. చాలా దూరం సైనర్ బోర్డ్స్ పెట్టాలి కొద్దిగా. ఆ నైట్ పూట కన్ఫర్మ్ విజిబుల్ కనపడ రెడ్ లైట్లో అవన్నీ పెట్టే బాగుంటుంది. ఓకే సరే. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే స్థానికులకు కూడా ఏంటంటే నైట్ పూట ఏదైతే సైన్స్ ఉన్నాయో రోడ్ సైన్స్ అంటే అవి ఒక వెలుతురులాగా వస్తాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రోడ్డు వయోపరిమితి దీని స్పీడ్ అనేది తగ్గడానికి అవకాశాలు ఉంటాయని ప్రజల అభిప్రాయం కూడా. అంటే ఇది వరకే కాదు, చాలా వరకు యాక్సిడెంట్ జోన్లు నడుస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ గుర్తించి ఆర్ఎండబ్ల్యూ వాళ్ళు దీని విధంగా దీనికి ఒక డివైడర్ సిస్టమా సైన్స్ సిస్టమా అనేది ఖచ్చితంగా చేసి ఈ ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చేయాలి. TR9 న్యూస్, సిద్దిపేట స్టాఫ్ రిపోర్టర్ షాదుల్లాతో TR9 న్యూస్ ఛానల్. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital Prakana, ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.